వెల్కమ్ టు అనుష్ పార్లర్ ఎట్లున్నారు అందరూ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ హెయిర్ కట్ సిల్క్ లియర్ హె త్రీ లియర్స్ హెయిర్ కట్ చూపిద్దాము ఇక్కడ హెయిర్ అనేది షార్ట్ ఉంది ఎక్కువ లెంత్ లేదు ఈ హెయిర్లోనే మంచిగా ఒక త్రీ త్రీ లియర్స్ హెయిర్ కట్ చూపిద్దాము ఆల్రెడీ షా హెయిర్ మాత్రం బాగా సిల్కీ ఉంది ఏ మాత్రం కరెలేదు ఇట్లాటప్పుడు మనము హెయిర్ కట్ అనేది కొంచెం చూసి చేయాలి ఎందుకంటే కల్స్ అనేది ఎక్కువ రావాలన్నప్పుడు కొంచెం హెయిర్ కట్ కొంచెం జాగ్రత్త చేయాలి ఇక్కడ నేను సిల్కి బాగుంది కాబట్టి నేను కొంచెం చిక్కులు మాత్రం ఎక్కువనే పడుతున్నవి దానికి ఒకసారి మొత్తం ఒకసారి దువు దువ్వుకున్నాక ఒకసారి వాటర్ స్ప్రే చేస్తున్నాను వాటర్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం హెయిర్ అంతా దువ్వి ఒక హెయిర్ పైన నేను కొంచెం హెయిర్ హెయిర్ టు హెయిర్ హెయిర్ సెక్షన్ కొంచెం తీసి క్లిప్ పెడుతున్నాను ఓకే ఒకసారి మొత్తం క్లిప్తో మొత్తం నేను ఫిక్స్ చేసిన తర్వాత హెయిర్ అంతా ఒకసారి మళ్ళీ వాటర్ స్ప్రే చేసినాక మళ్ళీ దూతున్నాను ఓకే ఇక్కడ నేను కటింగ్ స్టార్ట్ చేసినాను కటింగ్ స్టార్ట్ స్పీడ్గా చూపిస్తున్నాను కటింగ్ స్టార్ట్ చేసే ముందు మనము చిక్కు లేకుండా మొత్తం ఒకసారి మొత్తం దూకోవాలి దూకున్న తర్వాత హెయిర్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఒకసారి హెయిర్ కటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసినాక మళ్ళీ మళ్ళీ దూకోవడం చేయడం అది టైం కూడా వేస్ట్ అవుతుంది అది కటింగ్ కూడా మంచిగా రాదు కాబట్టి ఒకేసారి మొత్తం చిక్కు లేకుండా ఉన్నాక మనకు స్టార్టింగ్ చేసే అయితే మొత్తం ఒక్కొక్క సెక్షన్ బై సెక్షన్ మంచిగా క్లిప్ పెట్టుకోవాలి క్లిప్ పెట్టుకొని చిన్న చిన్న భాగాలు చేసుకొని క్లిప్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటూ పోతే అది తొందరగా కూడా వస్తుంది ఇక్కడేమి ఓన్లీ ఇక్కడ ఒక రెండు సైడ్లో నేను క్లిప్ పెట్టాను మొత్తం కట్ చేసి చూపిస్తున్నాను ఎక్కడైతే కట్ చేసిందో దానికి ఒకసారి ఫిక్స్ క్లిప్లో ఫిక్స్ చేస్తున్నాను ఇక్కడ నేను త్రీ త్రీ లేయర్స్ హెయిర్ కట్ చేస్తున్నాను ఎక్కువ ఎక్కువగా నేను లేయర్స్ ఇస్తలేము కాబట్టి ఆల్రెడీ షార్ట్ ఉంది కాబట్టి త్రీ లేయర్స్ హెయిర్ ఇస్తేను మంచి క్లిప్ అయినా క్లిప్ పెట్టుకుంటే మొత్తం కల్స్ అన్ని లేయర్స్ అన్నీ ఆ క్లిప్లోకి వచ్చి మొత్తం బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకలాగా మనం కటింగ్ చేయాలి లెంత్ తక్కువ ఉన్నప్పుడు ఒకలాగా కటింగ్ చేయాలి ఇంకోటి మెయిన్ కటింగ్ చేసేటప్పుడు హెయిర్ కూడా చూసుకోవాలి హెయిర్ ఎట్లు ఉంది దానికి హెయిర్ కటింగ్ అయితే సూట్ అవుతుంది అది మెయిన్గా చూసుకున్న తర్వాతనే హెయిర్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు అటు మొత్తం పక్క అయిపోయింది ఇప్పుడు ఈ ఇక్కడ సైడ్ నేను తీసుకొని సేమ్ అదే మాదిరి కట్ చేసుకుంటూ పోతున్నాను ఇక్కడ నేను స్టార్టింగ్ ఎక్కడేం యూ కట్ కానీ వీ కట్ స్ట్రేట్ ఏం చేయలేదు ఆల్రెడీ లెంత్ తక్కువ ఉంది కాబట్టి తర్వాత ఒకసారి ఫినిషింగ్లో హెయిర్ పోతుంది కాబట్టి నేమ్ తీసుకోకుండా డైరెక్ట్ కట్ చేసుకుంటూ పోతున్నాను ఇప్పుడు ఫ్రెండ్ మనం ఒక హెయిర్ ఫిక్స్ చేసుకున్న హెయిర్ అంతా తీసి ఒకసారి మొత్తం నేను ఫ్రెండ్ ఫెదర్ చేయాలనుకున్నాను కాకపోతే ఫేస్ చూ చూపిద్దన్నారు అందుకని నేను ఫ్రెండ్ సైడ్ని కట్ చేస్తున్నా ఫేస్ చూపించకుండా హెయిర్ కట్ చేస్తున్నాను హెయిర్ ఎట్లయినా సరే హెయిర్ని బట్టి మనం కటింగ్ చేస్తే లుక్ ఫైనల్ లుక్ అనేది మంచిగా వస్తుంది మెయిన్గా మనం హెయిర్ చూసుకోవాలి హెయిర్ చూసుకున్న తర్వాతే కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రంట్ సైడ్ కొంచెం హెయిర్ కట్ చేసుకుంది దాన్ని కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని కట్ చేసిన హెయిర్ని కట్ చేయ హెయిర్లో గైడ్ లైన్ కోసం తీసుకొని అదే విధంగా కట్ చేసుకుంటూ పోతున్నాను అట్లా వస్తే ఫ్రంట్ సైడ్ మంచి లుక్ వస్తుంది అది మనకు వెనక్కి ఆ లియర్స్ ఇయర్స్ ఇవన్నీ కలిపి మంచిగా హెయిర్ కట్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నేను కట్ జస్ట్ ముందు కూడా ప్రతిసారి నీ వాటర్ స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే ఛాన్స్ అయిపోయింది కదా మనం ఆల్రెడీ వాటర్ స్ప్రే చేసినాక డ్రై అయిపోతుంది మొత్తం కటింగ్ అంతా అందుకనే ఒకసారి ఒకసారి వాటర్ స్ప్రే చూసుకొని మళ్ళీ వాటర్ స్ప్రే చేసి హెయిర్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఒకసారి మొత్తం కటింగ్ అంత అయిపోయింది కటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నాను చూసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఫినిషింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి ఒకేసారి ఓకే అనకుండా ఎందుకంటే ఒకేసారి మనకు కొంచెం కొన్ని హెయిర్ అనేది ఎక్స్ట్రా మిగిలిపోతుంటుంది అందుకని నేను ఇప్పుడు స్పీడ్ చూసేటప్పుడు నేను ఎక్కడ హెయిర్ ఏమి ఎక్కడ క్లిప్ పెట్టకుండా డైరెక్ట్ కట్ చేసి చూపిస్తున్నాను మనం ముందుగా ఏదైనా కట్ చేసుకున్నా సేమ్ అదే పదిగా కట్ చేసుకుంటూ పోవాలి జస్ట్ ఎక్కడైనా ఎక్స్ట్రా హెయిర్ ఉంటే అవే తీసేయాలి ఏమాత్రం హెయిర్ని తగ్గించకుండా లెంత్ మాత్రం తగ్గించకుండా ఎక్కడైతే మనకు ఎక్స్ట్రా హెయిర్ కనిపిస్తుందో అదే కొంచెం తీసేసుకుంటా మనం కట్ చేసుకుంటూ పోవాలి ఇది ఫినిషింగ్ లుక్ కట్ చేసేటప్పుడు చాలా చిన్న చిన్న భాగాలు తీసుకొని కట్ చేస్తున్నాను ఇప్పుడు మీకు స్లోగా చూపిస్తున్నాను చూడండి చాలా చిన్న భాగాలు తీసుకొని కట్ చేస్తే మన ఫింగర్లు కూడా హెయిర్ ఉంటుంది కటింగ్ కూడా మంచిగా అవుతుంది సీజర్ కూడా అక్కడిక్కడ కాకుండా మంచి కటింగ్ కూడా అవుతుంది ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం కింద మనకు షేప్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్నది అదే నేను తీస్తున్నాను ఇప్పుడు డీప్ ఆకారంలో మంచి ఆకారంలో యూ కట్ డీప్ యూ ఆకారంలో వచ్చింది అది మనకు మంచిగా కనిపిస్తుంది క్లిప్ ఇట్లా పెట్టినాక లేయర్ కట్ యూ డీప్ యూ కట్ లాగా రెండు మిక్స్ అయ్యి మంచిగా కట్టింగ్ అనిపిస్తుంది ఇప్పుడు నేను గ్లో డ్రైడ్ తోటి మొత్తం సెట్టింగ్ చేస్తున్నాను చూసారా ఫైనల్ లుక్ ఎంత బాగా వచ్చిందో మొత్తం ఫుల్ కల్స్ వచ్చినాయి పై దాకా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అట్లా అనిపించే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఓకే బాయ్